ఎస్వి స్కిన్ హాస్పిటల్ అండ్ పాలిక్లినిక్, ఎస్వి మెడికల్ ప్రక్కన సిఎస్ఐ కాంప్లెక్స్ మెదక్. ఎస్వి స్కిన్ హాస్పిటల్ మెదక్ నందు ఇప్పుడు సూపర్ స్పెషలిస్ట్ స్కిన్ డాక్టర్ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటున్నారు. మెదక్ జిల్లా రామాయణంపేట పట్టణంలో యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ కోచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో భారత హాకీ లెజెండ్ ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఫుట్బాల్ క్రీడలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా రామాయణంపేట పట్టణంలో యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో 16 సంవత్సరాలుగా స్ఫూర్తిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫుట్బాల్ అకాడమీ ద్వారా అండర్-14 అండర్-16 పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మైనంపల్లి హనుమంతరావు ఫుట్బాల్ క్రీడాకారులకు సామగ్రిని, దుస్తులను పంపిణీ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఫుట్బాల్ క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి మెదక్ ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందజేస్తారన్నారు. కామారెడ్డి, రామారెడ్డి, నిజామాబాద్, మెదక్, రామాయణంపేట టీముల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఈ రోజు పోటీలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. రేపటి రోజున విజేతలను నిర్ణయించి వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం మరియు హాకీ లెజెండ్ ధ్యాన్చంద్ యొక్క జన్మదినాన్ని మన భారతదేశంలోనే జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించిన సందర్భంగా ప్రతి సంవత్సరం యువజ్యోతి ఇప్పటి వరకు 16 సంవత్సరాలు కంటిన్యూగా స్పోర్ట్స్ డే కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ఇప్పుడు కూడా ఫుట్బాల్ అకాడమీ ద్వారా మేము అండర్-12 అండర్-16 కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ పోటీలకు మరి మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హనుమంతరావు గారు కావలసిన సామాగ్రి, దుస్తులు మరియు బహుమతులు అందించి ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయడానికి ఆయన కృషి చేసినందుకు ఆయన కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు మరి కామారెడ్డి, రామారెడ్డి, నిజామాబాద్, మెదక్, రామాయంపేట్ ఈ 4 డిస్టిక్ల నుండి మరి వచ్చిన క్రీడాకారులకు ఇప్పుడే ఈరోజు ప్రారంభిస్తాం. రేపు ప్రైజిస్ట్రేషన్ ఉంటుంది. ఆరు ఈరోజు విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని అనుకుంటున్నాం, నిర్వహిస్తాం కూడా. జై హింద్.